Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. క్లైమాక్స్ లో ఏపీ మూడు రాజధానుల అంశం. మూడు రాజధానుల కాన్సెప్ట్ పూర్తిగా జగన్ది. దీని మీద అన్ని పేటెంట్ హక్కులు ఆయనవే. స్క్రిప్ట్ రెడీ చేశారు, అమలుకి అంతా సిద్ధం చేశారు, కానీ సడన్గా స్క్రీన్ ప్లే మార్చేశారు చంద్రబాబు. ఆయన అమరావతి రైతుల ద్వారా కోర్టులో కేసులు వేయించారు. ఆ కేసు తిమిలే వరకు జగన్ తాడేపల్లి నుంచి అడుగు కూడా కదపని పరిస్థితి ఉంది. దాంతో ఏకంగా మూడు రాజధానుల కథ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అయితే ఇప్పుడు ఆ మొబ్బులు మెల్లగా తొలగిపోనున్నాయి. మూడు రాజధానుల మీద హైకోర్టు విచారణకు రంగం సిద్ధమవుతోంది. గత ఏడాది చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ఈ కేసును విచారిస్తూ ఉండగా సిక్కిం హైకోర్టుకు బదిలీ మీద వెళ్లారు. దాంతో కొత్తగా వచ్చిన జస్టిస్ గోస్వామి ఈ కేసు మీద పెద్దగా విచారణ జరపలేదు. ఇలా నెలలు గడిచిపోయాయి. అయితే ఈ నెల 23 నుంచి ఈ కేసు విచారణకు నోచుకుంటోందని తెలుస్తోంది. ఇందుకోసం ఫుల్ బెంచ్ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం కోర్టు తీసుకుంది. ఇక మీదట ప్రతిరోజు ఈ కేసు విచారణ జరుగుతుంది. దాంతో వ్యవహారం జోరందుకోనుంది. మూడు రాజధానుల విషయంలో వందలకు పైగా పిటిషన్లు వచ్చి పడ్డాయి. అవి రైతులు, అమరావతి రాజధానిగా కోరుకునేవారు, వివిధ వర్గాలకు చెందినవారు ఉన్నారు. దాంతో ఈ కేసును విచారించాలంటే పూర్తి సమయం కేటాయించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది అంటున్నారు. ఇక మీదట రోజువారీగా విచారణ జరగనుండడంతో సాధ్యమైనంత తొందరలోనే తీర్పు వచ్చే వీలుంది అంటున్నారు. దాంతో అటు అమరావతి పరిరక్షణ సమితితో పాటు ఇటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు కూడా మూడు రాజధానుల మీద తీర్పు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే జగన్కి విశాఖ వెళ్లాలని ఉంది. పాలనలో పుణ్యకాలం అంతా పోయింది. ఇప్పుడు మిగిలిన ఏలుబడిలోనైనా తాను అనుకున్నట్లుగా విశాఖలో ఉంటూ కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నారు. దానికి న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి. ఇప్పుడు రోజువారీ విచారణ మూలంగా ఈ మూడు రాజధానుల కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రాజధానులు ఎన్ని ఉండాలి, ఎక్కడ ఉండాలి అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కాబట్టి ఈ విషయంలో తమ మాట నెగ్గుతుంది అని వైసీపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. అయితే తాము ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేలాది భూములు ఇచ్చాం, ఒకటే రాజధాని కాబట్టి అభివృద్ధిలో తాము భాగం కావచ్చు అని ఆశపడ్డామని రైతులు అంటున్నారు. ఇప్పుడు తమ నమ్మకం వమ్ము చేశారు కాబట్టి కోర్టు జోక్యం చేసుకుని న్యాయం చేస్తుంది అని రైతులు చెబుతున్నారు. చూడాలి మరి తీర్పు ఎలా వస్తుందో.